ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతుడైన రచయిత ఆరుద్ర. ఆరుద్ర గొప్ప కవి, గొప్ప రచయిత, మరింత గొప్ప పరిశోధకుడు. సామ్యవాద సిద్ధాంతాల ఒరవడి, సరికొత్త ప్రయోగ నైపుణ్యాల సవ్వడి ఆరుద్ర కవిత్వంలో అడుగడుగునా మెరుస్తుంటాయి. అంత్యప్రాసలు, పదచిత్రాలు, ప్రతీకలు అక్షరమక్షరం పఠితుల్ని చకితుల్ని చేస్తాయి, శ్రోతల్ని ఉర్రూతలూగిస్తాయి. సాంప్రదాయకంగా ఒనగూడిన పాండిత్య ప్రకర్ష, ఆంగ్ల సాహిత్యం ద్వారా సంక్రమించిన ప్రయోగశీలత, మేలవించిన ఆరుద్ర ముద్ర అనన్యం. పరిశోధనను కొత్త పుంతలు తొక్కించిన సాహిత్య చరిత్రకారుడు ఆరుద్ర. ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. మహాకవి శ్రీశ్రీకి స్వయానా మేనల్లుడు. విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో 1925 ఆగస్టు 31 ఆరుద్ర జన్మించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొంతకాలం, ఆనందవాణి సంపాదకుడిగా కొంతకాలం పనిచేశారు. సినిమా పరిశ్రమలో స్థిరపడి జీవితం సాగించాడు. అభ్యుదయ రచయితల సంఘంతో కలిసి అక్షర ప్రయాణం చేశాడు. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని చిత్రిస్తూ ఆరుద్ర రాసిన ప్రసిద్ధ కావ్యం త్వమేవాహం. సినీవాలి ఆరుద్ర మరో కావ్యం. కూనలమ్మ పదాలు, వెన్నెల వేసవి ఆరుద్ర ఇతర కవితా సంపుటాలు. ఆరుద్ర ఎన్నో సినిమాలకు స్క్రీన్ ప్లేలు, సినీ గీతాలు రచించారు. సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినీ గీతాల సంకలనం కొండగాలి తిరిగింది. జీవితకాలం పరిశోధించి పరిశీలించి ఆరుద్ర రచించిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర సాహిత్యకారుల మన్ననలు పొందిన గొప్ప గ్రంథం. కాలం గురించి ఆరుద్ర భావనలు రంగరించి రచించిన కవిత ఆవాహన. తెలుగు పలుకుబడులు, ప్రాసల పోహలింపులు, అత్యాధునిక ఊహలు, ఆకర్షణీయమైన శైలి అన్నీ కలిసిన ఆరుద్ర కవితా ధోరణికి మచ్చుతునక ఆవాహన. ఎందులోంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలము, ఎవరి వల్ల ఎవరి కోసం జరిగింది ఇంద్రజాలం, ఏది దాని తల్లి వేరు, ఎలా మూసుకుంటుంది పెద్ద నోరు, ఏమిటి దీని భాష, ఏమిటి దీని శబ్ద సముద్ర ఘోష, ఏమిటి కాలం, ఏమిటి దాని పారిభాషిక పదజాలం, ఏ తొలివేకువ ఒలిపొర వెలుతురులో అలసిపోయిన ఆలోచన మోస్తరుగా, రంగు వెలిసిన ఏ వేగుచుక్క మాదిరిగా, ఆదివేదం గొంతుకెత్తి కోడికూత కూసినప్పుడు మేల్కొన్న మానవజాతి మేల్కొన్న మానవజాతినే మేల్కొల్పినప్పుడు ఎప్పుడా అప్పుడు ఎలాగో పుట్టిందా ఈ కాలం, ఆ కాలానికి పుట్టిందా కులమానం, ఎలాగో పుట్టిందా ఈ కాలం, ఆ కాలానికి పుట్టిందా కులమానం, తనకు తానై పుట్టి అంతమేలేనట్టి నిరంతర కాలానికి నిర్వచనం ఏమిటి, ఆదిలో ఏముంది అంతా శూన్యం. శూన్యం నిద్రలో సూర్యుడు కలలాగా పుట్టాడు. ఆ కూర్పు బహుశా కాలం కావచ్చు. దాని మారు పేరు క్వశ్చన్ మార్క్. అది సురాసుర మానవుల పబ్లిక్ పార్క్. దాని మారు పేరు క్వశ్చన్ మార్కు. అది సురాసుర మానవుల పబ్లిక్ పార్కు. శూన్యంలోంచి సూర్యుడు పుట్టి
సూర్యుడితో కాలం పుడితే కాలం యొక్క జనన కాలం గుణించండి. లెక్క పెట్టలేని సంవత్సరాలు లెక్క పెట్టండి. పాల సముద్రంలోనే పాలిచ్చే కామధేనువు పుట్టినట్టు కాలసముద్రంలోనే కనబడే కాలం పుట్టిందా? కాలస్వరూపం విరి కాదు ఆవిరి, కాలరహస్యం పురి కాదు ఊపిరి. మానవుడి నిట్టూర్పుకి ఓదార్పు, మార్పుల కూర్పు మనకు చేతకాని నేర్పు. సర్వలోకైక నాథుని చేతిలో మూడు తీగల హార్పు. ప్రప్రథమ నామవాచకం ప్రాణానికి సర్వనామం. ఒకే ఒక్క అసమాపక క్రియ మృత్యువుకి పర్యాయ పదం. వేదాంతికి ఆప్తమిత్రుడు, విజ్ఞానానికి గర్భశత్రువు, సామాన్యుడి మార్గదర్శి, లోకానికి సూర్యరశ్మి. కాలం మన ఆశల ప్రశ్నలకు జవాబు, కాలం మన ఆశయాలకు పెద్ద సవాలు. సమిష్టి జీవన సైకత స్థలాన వ్యష్టి జీవితం ఒక్క రేణువు కావచ్చు, కానీ వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కాలం. ఆ వ్యక్తి తొలి ఊపిరి పీల్పుతో మొదలై కడసారి కంటిరెప్పతో అంతమవుతుంది. అంత మాత్రాన అంతకుముందు అతడి కాలం లేదా? మాతృగర్భాన యోగనిద్రలో తలక్రిందుల 10 మాసాలు చేసే తపస్సు యొక్క పారమార్థిక వయస్సెంత? అది కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత కాలం కాదా? అంతకుముందు ఆ గర్భాన పడడానికి పూర్వం తండ్రి మనస్సు తలంపుగా తమస్సులో మెరపుగా అతడి తపస్సుకి చరమవరంలాగా చర్మంలో కోర్కెలాగా శరీరం నిండా నిండి అతడి కాలంలో కవాటాలు తెరుచుకొని ఆకారం ఏర్పరచుకొనడానికి అవకాశం ఏర్పరచుకున్నప్పుడే ఏ వ్యక్తి జీవితకాలమైనా తనకు తాను శ్రీరామ చుట్టుకుంటుంది. తండ్రితోనే కాదు, తాతతోనే కాదు, ముత్తాతల మూల పురుషుడి కాలంతో ఆదిమానవుడు ఆవిర్భవించిన తొలి పొద్దులలోనే ప్రతి వ్యక్తి జీవితం చిట్టాలో తొలి పద్దులో కాలం పడ్డదన్నమాట. తండ్రితోనే కాదు, తాతతోనే కాదు, ముత్తాతల మూల పురుషుడి కాలంతో ఆదిమానవుడు ఆవిర్భవించిన తొలి పొద్దులలోనే ప్రతి వ్యక్తి జీవితం చిట్టాలో తొలి పద్దులో కాలం పడ్డదన్నమాట. గారడీవాణి గమ్మత్తుల పెట్టెలో ఉన్న పెట్టెలో ఉన్న పెట్టెలాగా రానున్న కాలంలోనే రానున్న కాలంలోనే జరిగిపోయిన జరుగుతున్న కాలాలున్నవి. గారడీవాణి గమ్మత్తుల పెట్టెలో ఉన్న పెట్టెలో ఉన్న పెట్టెలాగా రానున్న కాలంలోనే రానున్న కాలంలోనే జరిగిపోయిన జరుగుతున్న కాలాలున్నవి. ఆ గారడీవాడు తన నోట్లోంచి లాగుతున్న రకరకాల రంగుల ఏకాండీ దారంలాగా గాభరా పెట్టే గంభీరమైన విచిత్రం కాలం. గారడీవాడెవరు? ఆరడి చేస్తాడెందుకు? ఊహ వెళ్ళినంత మేర ఉంటుంది కాలం. ఊహలని ఉసురుని తింటుంది కాలం. అది మానవ మత్స్యానికై వేసింది గాలం, మానవుడు దానిపై దూసే కరవాలం. జీవితం తిరణాళ్లలో ఖర్చు పెట్టుకోమని పెదనాన్నగారు ఇచ్చిన చిల్లర డబ్బులు కాలం. జీవితం తిరణాళ్లలో ఖర్చు పెట్టుకోమని పెదనాన్నగారు ఇచ్చిన చిల్లర డబ్బులు కాలం. చరాచర జీవకోటి శ్రీమంతులైన బంధువర్గం మానవుడు మనవడికిచ్చిన వారసత్వం కాలం. మానవుడు మనవడికిచ్చిన వారసత్వం కాలం. కాలజ్ఞాన రహస్యం తెలుసుకొందికి కావ్యాలు చదివాను, చదివాను తత్వం, కర్మయోగులను దర్శించాను, చేశాను తపం. ఎత్తులకు ఎగిరాను, లోతులు శోధించాను, విఖ్యాత విచిత్రకారుడు సర్వదార్ దాలీ వేసిన ఆరవేసిన గడియారాలలో చక్రం పల్లలో చిక్కుకొన్న కాలం నన్ను బెదిరించింది. కావ్యాలు నన్ను మరిపించాయి,
తత్వం తలకెక్కింది, తపస్సు బెడిసి కొట్టింది. కాలం ఒక తేలని ప్రశ్న, కాలం ఒక తీరని తృష్ణ. విరామం లేదు విజ్ఞానికి, సందేహము తీరదు వేదాంతికి. కాలం ఒక తేలని ప్రశ్న, కాలం ఒక తీరని తృష్ణ. విరామం లేదు విజ్ఞానికి, సందేహం తీరదు వేదాంతికి. ఓటమి ఇసుక తిన్నెలలోనే ఓర్చుకొని జిజ్ఞాసకారు తోలుతాడు మానవుడు. గండాల సుడిగుండాలలోనే ధైర్యంతో పరిశోధనల స్టీమరు నడుపుతాడు మానవుడు. ఓటమి ఇసుక తిన్నెలలోనే ఓర్చుకొని జిజ్ఞాసకారు తోలుతాడు మానవుడు. గండాల సుడిగుండాలలోనే ధైర్యంతో పరిశోధనల స్టీమరు నడుపుతాడు మానవుడు. ప్రాణాలు పెట్రోలుగా పోస్తాడు, కాలానికి ఎదురీదుతాడు. యోపాం పుష్పం వేద, యోపాం వేదం వేద అతడికి. శపిస్తున్న కాలం శాంతిస్తుంది, శఠిస్తున్న కాలం లొంగుతుంది. ధార్మిక తరంగాలలో, ధన రుణ పక్షాలలో, పరమాణు శస్త్రాలతో, పరిశోధన సత్యాలతో స్పీడును గణిస్తున్నాను, స్పేసును సాధిస్తున్నాను. స్పీడును గణిస్తున్నాను, స్పేసును సాధిస్తున్నాను. మేధాశోధన నాలికలో కాలాన్ని పోసి మండుతున్న గుండెల మీద మరగపెడతాను. మానవాళికి పనికొచ్చే ఫలితాల కోసం పాటుపడతాను, పాట కడతాను. మానవాళికి పనికొచ్చే ఫలితాల కోసం పాటుపడతాను, పాట కడతాను. ఊహకందని ఊహల కీకారణ్యంలో కాలాన్ని పట్టి తెచ్చి రాటకేసి కట్టేస్తాను. మచ్చిక చేసి మన రథానికి కట్టేస్తాను. గడిచిపోయిన కాలంలో కరిగిపోయిన క్షణాలు గడ్డ కట్టేటట్టు చేస్తాను, దాన్ని పట్టుకొస్తాను. రానున్న కాలంలో దాగున్న విషఘడియల గుండియలు విజ్ఞానాస్త్రాలతో తుత్తునియలు చేసి వాటి వల్ల ప్రమాదం వాటిల్లకుండా చేస్తాను. వంకర టింకరగా పోయే వర్ధమాన కాలపథంలో కష్టాల కంకరరాళ్ళు లేకుండా చూస్తాను. కాలాన్ని మీకు బానిసగా చేస్తాను, కళ్ళల్లో జ్యోతులు వెలిగిస్తాను, భూతల స్వర్గానికి తలుపులు తీస్తాను. కష్టాల కంకరరాళ్ళు లేకుండా చూస్తాను, కాలాన్ని మీకు బానిసగా చేస్తాను, కళ్ళల్లో జ్యోతులు వెలిగిస్తాను, భూతల స్వర్గానికి తలుపులు తీస్తాను.